నేను మీ శశాంక్. 18 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న విహారీకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్. ట్రావెలింగ్ అంటే ఇష్టం, మన ఇండియాని ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఇంక్లినేషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక ఫ్లైట్ ఎక్కామా, గోవాలో దిగామా, ఓ 2 రోజులు ఉన్నామా, రిటర్న్ వచ్చేయచ్చు హ్యాపీగా. ఆల్ ద వే జస్ట్ నాట్ ఈవెన్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఒక మనిషి సెంటర్లో కూర్చొని ఉన్నాడంట. మన దగ్గర ఇలా ఇక్కడ ఇలా కూడా ఉంటుందా అన్నంత లెవెల్లో ఉందండి. ఈ ఈ ప్లేస్కి వెళ్ళడం చాలా కష్టం. ట్రావెల్ ప్లేస్ కన్నా నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. అండ్ ట్రావెలింగ్ ఎవరితో చేస్తున్నాం అన్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా కానీ సోలోగా కానీ అలా తక్కువ పీపుల్ కన్నా ఎక్కువ మందితో ట్రావెల్ చేయడం ఇష్టపడతాను. నాకు డెస్టినేషన్తో ఏమీ ఏమంటారు ఒక కంపల్షన్ ఏమి ఉండదు, ఎక్కడికైనా ఓకే. బట్ వన్ ఆఫ్ ద విజిట్ చేయాలనుకుంటున్న ప్లేసెస్లో నాకు న్యూజిలాండ్ అండ్ స్విట్జర్లాండ్ వెళ్ళాలని ఉంది. బట్ మోర్ దెన్ దట్ ఇండియాలో రిమోట్ ప్లేసెస్ నార్త్ అయినా సౌత్ అయినా ఎక్కడైనా మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాను. వేర్ మనకు రీచ్ అవ్వడానికి అవిటికి కష్టం ఉన్నా సరే మన ఇండియాని ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఇంక్లినేషన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి ఈజీగా హాయిగా చిల్ అవ్వచ్చు, మంచి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అంటే ఎనీ డే గోవా. ఇక్కడ నుంచి ఒక ఫ్లైట్ ఎక్కామా, గోవాలో దిగామా, ఓ 2 రోజులు ఉన్నామా, రిటర్న్ వచ్చేయచ్చు హ్యాపీగా. స్కేరీ థింగ్ అంటే ఒకసారి రోడ్ జర్నీకి వెళ్ళామండి ఇలానే. మనము ఎక్కడ అంటే భద్రాచలం వెళ్తున్నాను నేను. విజయవాడ నుంచి వచ్చినప్పుడు బైపాస్ తీసుకొని భద్రాచలం వెళ్తున్నప్పుడు బాగా చీకటిగా ఉండింది. చీకటిగా ఉన్నప్పుడు మామూలు స్పీడు అదంతా ఒక ఆ చిన్న రోడ్ కాబట్టి ఒక 80 ఆ స్పీడ్లో వెళ్తే ఆల్ ద వే జస్ట్ నాట్ ఈవెన్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఒక మనిషి సెంటర్లో కూర్చొని ఉన్నాడంట. అసలు ఒక సెకండ్ ఏమేసి ఆగేమో ఏం అవ్వలేదు లక్కీగా. అంటే దిగొచ్చా ఆయన, అది ప్లానా, దిగుతే మనం మనని అటాక్ చేస్తాడా, ఒకళ్ళు మనిషి ఉండి ఇంకోళ్ళు వస్తారా, లేదంటే పక్క నుంచి వెళ్ళిపోవాలా, ఏంటా అర్థం కాని సిచ్యువేషన్లో కొద్దిసేపు అలా ఆగిపోయామంటే ఆగిపోయి దిగేంత ధైర్యం అయితే చాలలేదు. ఎందుకంటే అదేవో ఆయన హెల్ప్ కోసం కూర్చున్నట్టయితే అనిపించలేదు. సో మేము స్లోగా పక్క నుంచి వెళ్ళిపోతే అయినా ఏమనలేదు. మేము తిరిగి మళ్ళీ చూసాము, అంటే ఎక్కువ డిస్టెన్స్ కనపడదు చీకటి కాబట్టి, బట్ అలానే కూర్చున్నాను. అదొక అంటే అదొక ఫస్ట్ ఇనిషియల్ అయితే స్కేరీ ఎక్స్పీరియన్స్, తర్వాత మాకు మేము నవ్వుకున్నాం అనుకున్నాం. సోలోగానండి, సోలో లాంగ్ డ్రైవ్ నేను చేయలేనండి, నాకు బోర్ కొడుతుంది. సో ఎవరో ఒకరు ఉండాలి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరో ఉండాలి. సో లాంగ్ డ్రైవ్స్ సోలో చేసింది లేదు, కానీ షూట్ కోసం అట్లీస్ట్ నా స్టాఫ్ అయితే ఉంటారు డెఫినెట్లీ. సో అలా చేసింది అయితే సందర్భం ఉంది. అండ్ కేరళకి వెళ్ళాను, అనంతపూర్కి వెళ్ళాను, అలా షూట్ కోసం అండి, ఒక హాలిడే కోసం అలా అయితే సోలోగా ట్రావెల్ చేయాలి. నేను పాఠశాల సినిమా కోసం గండికోటలో షూట్ చేసాను అన్నప్పుడు, మన రాయలసీమ సైడ్ అక్కడ అసలు అంటే ఆ వ్యూస్, ఆ సీనరీ, ఆ ప్రత్యేకంగా ఉండిందండి. అంటే మన దగ్గర ఇలా ఇక్కడ ఇలా కూడా ఉంటుందా అన్నంత లెవెల్లో ఉండింది. అక్కడ మన అంటే వేడి అలానే ఉంది, బట్ ఆ సీనరీ, ఆ షార్ట్స్ రావడం, సినిమా కోసం షూట్ చేసినప్పుడు ఆ విజువల్స్ చూస్తే మాత్రం స్టన్నింగ్ అనిపించింది. అది చాలా బాగుంటుంది, అంటే విజువల్గా మాత్రం చాలా బాగుంటుంది. నాకు ఫుడ్ అంటేనే ఇష్టం అండి. సో ఏదైనా ఫుడ్లో మీరు పెడితే అంటే ఇదే ఉండాలి అదే ఉండాలి అని ఏం ఇష్టం ఏం లేదు, కానీ జనరలీ ఫుడ్ అంటే ఇష్టం. బట్ ఒక యాక్టర్ కాబట్టి డెఫినెట్లీ ఒక ఫిజిక్, హెల్త్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి కాబట్టి కంట్రోల్ చేస్తాను. బట్ ఇన్ ఫుడ్ ఐ లైక్ ఎనీథింగ్. అదే ఆ దొరకనప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, బట్ ఉన్న దాంట్లో వాట్ ఎవర్. ఇప్పుడు నేను జనరలీ కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ఫుడ్ ఏంటి అన్న తినడానికి నాకు ప్రిఫరెన్స్ పెట్టుకోనండి. అక్కడిది ఏంటి లోకల్ అన్నదే ప్రిఫరెన్స్ పెట్టుకున్నాను, బికాస్ వీ హ్యావ్ టు ట్రై ఎవ్రీథింగ్ కాబట్టి. సో దాంట్లో మనకి దగ్గరకు ఉండేదో లేకపోతే మనకి నచ్చేదో ఏదో ఒక 2 మీల్స్లో మనకు అర్థమవుతుంది కదా, ఇంకా దాంతో ఆ ఒక్క ఫుడ్ ఏదైతే ఉందో దాంతో మనం ఉన్న 5 రోజుల్లో 6 రోజుల్లో 10 రోజుల్లో ఇంకా లైఫ్ గడిపేస్తానండి. అదే నా ఫేవరెట్ చేసేస్తాను. అదే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీక్, హిమాలయ పీక్లో వాట్ ఎవర్ లెవెల్, ఐ డోంట్ నో వాట్ లెవెల్ వరకు వెళ్ళొచ్చు అంత నాలెడ్జ్ లేదు. దాని గురించి చేయాల్సి వచ్చినప్పుడు నేను ఒక రీసెర్చ్ చేసుకోవాలి, కనుక్కొని ఐ మీన్ ఫైండ్అవుట్ చేసి వెళ్ళాలి. సో అలాంటి ఈ ప్లేస్కి వెళ్ళడం చాలా కష్టం. ఇక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది అన్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని తెలుసుకొని అక్కడికి వెళ్ళాలని నా కోరిక. విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.